నమస్తే వెల్కమ్ టు సంధ్యా వందనం నా పేరు సంధ్యా యోగ ట్రైనర్ ఎంఎస్సీ యోగ కొందరు స్త్రీల్లో చూసినట్లయితే ఒక ఏజ్ వచ్చిన తర్వాత గర్భాశయ సమస్యలు ఎక్కువగా అవుతున్నాయి కొందరు స్త్రీలలో గర్భసంచి కింది జారడం కావచ్చు మరి కొందరు ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు కొందరు వైట్ డిశ్చార్జ్ కావచ్చు మరి కొందరికి నీటి బుడగలో సిస్టర్ ఉండడం కావచ్చు వీటన్నింటికి యోగాలు ఏ ఆసనాల ద్వారా గర్భాశయ సమస్యలకు దూరం చేసుకోవచ్చు అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రాజకపోతాసనం రాజకపోతాసనం ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం చక్కగా కూర్చొని మన యొక్క ఎడమ కాలు ఇలా ఫోల్డ్ చేస్తూ ఎడమ చేయి మోకాలి దగ్గర వచ్చేటట్టుగా తీసుకురావాలి ఈ విధంగా కుడి కాలు ఇలా మడిచే ఉండాలి ఈ విధంగా ఇలా ఒక నిమిషం సేపు చేయవచ్చు ఈ ఆసనం చేస్తున్నప్పుడు ఈ రాజకపోతాసనం చేస్తున్నప్పుడు మన యొక్క కాన్సంట్రేషన్ అంతా మన యొక్క నాభి దగ్గర ఉండాలి నాభి దగ్గర ఉండేలా చూసుకోవాలి మన యొక్క కాన్సంట్రేషన్ అంతా మన నాభి దగ్గర ఉండాలి రిలాక్స్ అండ్ రిలీజ్ నెక్స్ట్ ఉష్ట్రాసనం ఉష్ట్రాసనం ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా వజ్రాసనంలోకి రావాలి వజ్రాసనంకి వచ్చినప్పుడు మన యొక్క రెండు కాళ్ళ పైన మన యొక్క పిరుదులు కరెక్ట్గా ఉంచాలి పైకి లిఫ్ట్ చేయకూడదు చక్కగా కూర్చోాలి వజ్రాసనంలో ప్రధానంగా మన యొక్క మోకాళ్ళ పైకి ఇలా వస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ మన యొక్క యాంకిల్ దగ్గర ఈ విధంగా లాక్ చేయాలి ఇలా చేస్తున్నప్పుడు మన పొత్తి కడుపు కండరాలు సాగినట్లుగా అవుతాయి అవుతుంది ఉష్ట్రాసనం చేస్తున్నప్పుడు మన యొక్క పొత్తి కడుపు కండరాలు సాగినట్లుగా అవుతుంది పొత్తి కడుపు కండరాలు సాగడం వల్ల మన ఇంటర్ పార్ట్స్ అయినటువంటి గర్భసంచి పైన ఎఫెక్ట్ చూపిస్తుంది గర్భసంచి ఉన్నటువంటి సిస్టులకు కానీ నీటి పొడులకు కానీ ఇన్ఫెక్షన్స్కి సంబంధించడానికి చాలా చక్కటి ఆసనం నెక్స్ట్ ధనురాసనం ధనురాసనం ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఇలా మ్యాట్ పైన బోర్లా పడుకోవాలి మ్యాట్ పైన బోర్లా పడుకున్న తర్వాత మన యొక్క రెండు చేతులు ముందుగా కుడికాలు కుడి చేయి ల్యాంకిల్ దగ్గర లాక్ చేస్తూ తర్వాత ఎడమ చేయి ఎడమ కాలు దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ మన యొక్క ఛాతీని అలాగే మన యొక్క థైస్ని లిఫ్ట్ చేయాలి ఇలా చేస్తున్నప్పుడు మన యొక్క పొత్తి కడుపు కండాలపైన బాగా ఒత్తిడి జరుగుతుంది ఇలా ఒత్తిడి జరగటం వల్ల మన యొక్క ఇంటర్నల్ పార్ట్స్ అన్నిటికీ అబ్డోమినల్ ఆర్గాన్స్ అన్నింటికీ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అలాగే గర్భసంచి కండరాలు అనేవి యాక్టివ్గా పనిచేస్తాయి ఈ ఆసనం ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు చేయకూడదు రీసెంట్గా సర్జరీస్ అయిన వాళ్ళు కూడా చేయకూడదు రిలాక్స్ నెక్స్ట్ మనం తెలుసుకోబోయేటువంటి ఆసనం బటర్ఫ్లై బద్ధకోనాసనం బద్ధకోనాసనం ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మ్యాట్ పైన ఇలా కాళ్ళు ముందుకు చాపి కూర్చోవాలి ముందుగా కుడి చేయి సహాయంతో కుడి కాళ్ళు ఈ విధంగా తీసుకురావాలి తర్వాత ఎడమ కాలు ఈ విధంగా తీసుకువచ్చి ఇలా నమస్కార ముద్ర నమస్కారంలో మన యొక్క రెండు కాళ్ళు మన హిప్ జాయింట్స్కి చాలా దగ్గరగా ఉంచాలి బ్యాక్ స్ట్రైట్ ఉండాలి నెక్ స్ట్రైట్ ఉండాలి ఇలా రెండు చేతులు లాక్ చేస్తూ ఈ విధంగా పట్టుకున్న తర్వాత బటర్ఫ్లై వాలి బటర్ఫ్లై రెక్కలు కనుక ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా మన యొక్క రెండు కాళ్ళను ఈ విధంగా చేస్తున్నప్పుడు మన యొక్క హిప్ జాయింట్స్ అనేవి ఫ్రీగా అవుతాయి అలాగే గర్భసంచిలో నీటి బుడగలు ఈ ఆసనం ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు చేయటం వల్ల ఎక్కువ శాతం నార్మల్ డెలివరీస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఆసనం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేయొచ్చు ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు చేయొచ్చు పీరియడ్తో ఉన్న వాళ్ళు చేయొచ్చు అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు కనుక ధనురాసనం అలాగే యొక్క బటర్ఫ్లై చేయటం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్య అనేది ఉండదు
ఈ విధంగా రిలాక్స్ పొజిషన్ లోకి రావాలి కొందరు మాత్రం పిల్లలు కలగకుండా గర్భం యొక్క సాధనాలు వాడుతూ ఉంటారు మరి కొందరైతే పిల్లలు కలగట్లేదని బాధపడుతుంటారు ఇప్పుడు మనం యోగాలో ఇప్పుడు చూపించిన ఆసనాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే గర్భాశయం సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా ఈజీగా తగ్గిపోతుంది అలాగే ప్రెగ్నెన్సీ తొందరగా రావడానికి చాలా చక్కటి ఆసనాలు వీటిని రెగ్యులర్గా చేస్తూ చక్కటి ఫలితాలను పొందగలరు తెలుసుకున్నాం కదండి గర్భాశయ సమస్య సంబంధించి యోగాలో ఎలాంటి ఆసనాలు చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలను పొందవచ్చు అనేది తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మీరు గనక నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి।